దేవుడు కాలములను సమయములను మార్చు దేవుడు. మరి దేవుడు ఎలా పరిస్థితులను మారుస్తాడో మనకు తెలియదు. ఆది కాండము 1:31 చదువుకుందాం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. మరి దేవుడు ఈ భూమి మీద సమస్తాన్ని చేసినప్పుడు అది ఎలా ఉందంట? చాలా మంచిదిగా ఉందంట. అంత మంచి దాంట్లో ఇంకా ఏం చేశాడో దేవుడు చూద్దాం. 2:8-9 దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. అటువంటి ఒక మంచి తోటను కూడా దేవుడు అందులో వేయించి అందులో ఆదామును పెట్టాడంట. 16వ వచనం చదువు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. దేవుడు సమస్తాన్ని చేసి అందులో ఒక తోటను కూడా పెట్టి సమస్తాన్ని ఎలా తినొచ్చంట? నిరభ్యంతరముగా తినొచ్చంట. మరి ఇటువంటి వాతావరణంలోంచి మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి, అన్నీ కూడా దిగజారిపోయాయి. ఇటువంటి పరిస్థితికి దిగజారిపోయాయి అంటే చెమటోర్చి మరి జీవిత కాలము నీవు తినాల్సి వస్తుంది. ఆది కాండం 3:15-16. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. నెమ్మది నెమ్మదిగా అంత మంచిగా ఉండేటువంటి ఈ భూమి మీద ఏమొచ్చిందంట? మొదటగా వైరము, డిఫరెన్సెస్. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. ఆగండి. నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను. ఒక్కొక్క పరిస్థితి ఒక్కొక్క పరిస్థితి మారిపోతుంది అన్నమాట. 3:17-19 ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. ప్రయాసముతోటేనండి. అంతకుముందు ఎలా తినాలా? నిరభ్యంతరంగా తినేటువంటి ఆదాము అవ్వాయి. ఎలా తినాలంటే జీవితాంతము ప్రయాసమే. ఈ ప్రయాస పడలేక మానవుడు మోసాలు చేస్తూ ఉంటాడు, అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, దొంగతనాలు చేస్తూ ఉంటాడు, లంచాలు తీసుకుంటూ ఉంటాడు, అవతలోని చంపేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రయాసముతో కూడిందనమాట. ఆహారం కావాలన్నా ఏం కావాలన్నా ప్రయాసం. కొంతమంది అలాంటి పనులు చేయని వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసేసుకుంటారు. ఈ ఆర్థిక సమస్యలు, ఈ అప్పులు, ఈ బాధలు, ఇవన్నీ పడలేక. అంటే వేదన తగ్గిందా? సిలువలో వేదన తీసేసిన తర్వాత కూడా వేదన తగ్గిందా? ఎవరికి తగ్గలేదు? సమాజానికా సంఘానికా? సంఘానికి తగ్గలేదు. సమాజం సంగతి తర్వాత, ముందు సంఘము దాన్ని పొందుకొని సమాజానికి దానికి మరి విడుదలని ఇస్తారు. దేవునిలో నిరీక్షణ ఉంది, గాడ్ విల్ బ్లెస్సెస్. కానీ సంఘమే ఆ వేదనలో ఆ బాధలో ఉంటే ఇక సమాజానికి ఎలాగా? ఈ భూమి మీద ఉన్నంతకాలము చెమట కార్చి ఏం తింటావంట? ఆహారము తింటావంట. ప్రయాసం వచ్చేసింది మానవుడికి. మరి సిలువలో దేవుడు ప్రయాసాన్ని భరించాడా లేదా? ఎస్. ఇది ఎలా జరిగింది అనేటువంటిది ఎక్కడి నుంచి మొదలైంది? 5:6 చదవమ్మా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఒకప్పుడు చాలా మంచిది అనుకునేటువంటి దేవుడు ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే, ఊహ అంతయు, ఎవ్రీథింగ్, ఎవ్రీ థాట్ ఆఫ్ మ్యాన్ బికేమ్ ఈవిల్. ఇప్పుడు మనం చూస్తే లోకమంతా భయంకరంగా ఉందని చెప్పుకుంటాము. ఇలాగుంది పరిస్థితి, అలాగుంది, రకరకాల బాధలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే భూలోకంలో అనేకమైనటువంటి వైరస్లు భయపడుతున్నాయి, అనేకమైనటువంటి కష్టాలు భయపడుతున్నాయి, రకరకాల వేదనలు భయపడుతున్నాయి. మరి సంఘము ఎప్పుడు ఈ స్థానాన్ని జయిస్తుంది? ఎప్పుడు సంఘము లోకానికి నిరీక్షణ ఇస్తుంది? మరి లోకానికి నిరీక్షణ లేదా? ఇలా వెళ్ళిపోతూనే ఉండాలా? ఆది కాండం 5:29 భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగ చేయను అనుకొని అతనికి నోవహు అను పేరు పెట్టాను. ఇక జనాలు గుర్తించి ఏమో ఈ వ్యక్తి మనకేమన్నా విడుదల కలుగ చేస్తాడేమో, ఈ కుమారుడు మన ప్రయాసం ఎక్కువైపోయింది, మన భారం ఎక్కువైపోయింది, ఈ బిడ్డ మనల్ని విడిపిస్తాడేమో అని ఒక బిడ్డకి ఏం పేరు పెట్టారంట? నోవా, హోప్. ఒకవేళ ఇలాంటి పని కలిగజేయాలంటే అది దేవుడే కలిగజేయాలి.
చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయనే. ఈ ఆది కాండంలో మొట్టమొదటి నిరీక్షణ వచ్చు మాటగా మనకి ఈ మాట కనపడుతుంది అనమాట. మానవ జాతి లోకమంతా పాడైన తర్వాత ఈ వ్యక్తి లోకానికి నిరీక్షణ ఇచ్చే వ్యక్తిగా మరి ఈ పేరు పెడతారు. చూద్దాం. మరి దీని తర్వాత వరదలు వచ్చేస్తాయి. ఎర్త్ విల్ బి డిస్ట్రాయ్డ్. నోవా ఆ ఓడలో ఉండేటువంటి కొంతమంది తప్పితే మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా మరి బతకరు, ఒక్క ప్రాణి కూడా బతకరు. మరి దాని తర్వాత నోవా బయటకు వచ్చి ఒక బలి అర్పించిన తర్వాత దేవుడు ఒక మాట అంటాడు. ఆదికాండము 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. అసలు శపించింది ఎందుకు? ఎవరిని బట్టి శపించాడు? నరులను బట్టే, అవునా కదా? ఇప్పుడు మొత్తము ఎందుకు భూమిని అంతటిని వరదతో తీసివేశాడు? ఎవరిని బట్టి? నరులను బట్టే. ఇప్పుడు ఏమంటున్నాడు? నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకంటే ఈ నోవాను బట్టి, మరి వాళ్ళు నోవాకు ఒక మాట అన్నారు, ఇతని ద్వారా మన ప్రయాసం ఒకవేళ తగ్గుతుందేమో అని ఒక మాట అన్నారు. వాళ్ళు నోవా మీద ప్రవచించారు. అదే నోవాను బట్టి దేవుడు ఏమంటున్నాడు? మరలా శపించను. ఒక వ్యక్తిని బట్టి సృష్టి మీద తన ఉగ్రతను నేను మానుకుంటాను అని తీర్మానం చేసుకున్న దేవుడు ఇప్పుడు తన కుమారుడు బలి అర్పించబడ్డ తర్వాత ఆ కుమారుణ్ణి అంగీకరించినటువంటి కొన్ని లక్షల కోట్ల మంది భక్తులు ఉంటుండగా ఈ భూలోకములో ఇంకా మానవుల్లో మార్పు ఎందుకు రావటం లేదు? వై థింగ్స్ ఆర్ నాట్ చేంజింగ్. చిన్నప్పటి నుంచి చెడ్డదే అయినప్పటికీ ఆయన దాన్ని బట్టి భూమిని శపించండి, నీకు ఇలాంటి నేను చేయను అంటున్నాడు దేవుడు. ఎంతమందికి దేవుని హృదయం అర్థమవుతుంది? దేర్ ఈజ్ ఎ గాడ్ హూ కెన్ చేంజ్ థింగ్స్. ఆదికాండము 9:11. నేను మీతో నా నిబంధన స్థిరపరచదును, సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు. దేవుడు తన తలంపులను మార్చేసుకుంటున్నాడు. నీతో నిబంధన చేస్తున్నాను. భూలోకానికి ఆశీర్వాదం వస్తే నోవాకి ఆశీర్వాదమేనా? యస్. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, టీవీలో వింటున్నా, శాటిలైట్లో వింటున్నా, ఏ ప్రాంతంలో వింటున్నా, యూట్యూబ్లో ఎక్కడ వింటున్నా సరే, వారి పరిస్థితులతో పాటు దేవుడు వారి చుట్టుపక్కల వారి పరిస్థితులు, దేశాల పరిస్థితులు మార్చబోతున్నాడు. అందుకే అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. ఎందుకు? ఇలాంటి నిర్ణయాలు దేవుడు మన ద్వారా ఆ దేశానికి, ఆ లోకానికి, ఆ ప్రాంతానికి ఆశీర్వాదము కలగడానికి. సో ద గాస్పల్ ఈజ్ నాట్ జస్ట్ వర్డ్స్. దేవుని మాటలు కేవలము అదేదో మాటలు, నీ ఒక్కడవే పరిశుద్ధంగా ఉండి పరలోకానికి వెళ్ళిపోవడమే కాదు, ఈ భూమి మీద దేవుడు నీతో చాలా చేయాలనుకుంటున్నాడు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్. దర్శనము, యు లూజ్ వాట్ యు డోంట్ క్లెయిమ్. నీవు దేన్నైతే అడగవో దాన్ని నీవు పొందుకో. అందుకే అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక చెరసాల్లో ఉన్నారంట. మై పీపుల్ ఆర్ ఇన్ టు క్యాప్టివిటీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే సిలువలో ఎన్నున్నాయో మనకు తెలియదు. ఆయన రక్తము యొక్క విడుదలలో సంఘానికి తెలిసింది ఒకటే, పాపాలు పోవాలా, పరిశుద్ధంగా ఉండాలా, పరలోకానికి వెళ్ళాలా, ఒకటే రూట్. కరెక్టే, అది ముఖ్యమైనది. దాని మూలంగానే ఇవన్నీ వచ్చాయి. కానీ అది తీసేసినప్పుడు మనకి రావాల్సిన బెనిఫిట్లన్నీ వచ్చాయా లేదా? ఎస్, ఆల్ బెనిఫిట్స్ హ్యాస్ టు కమ్ బ్యాక్. హౌ ద బ్లడ్ హ్యాస్ టేకన్ అవే ద కర్స్. ఈ రక్తము మానవుడి మీదకి వచ్చిన సమస్త వేదనను, బాధను తీసేయాలా లేదా? ఎస్. ఈ రోజు నుంచి అందరి వేదన కాలములు మారిపోతున్నాయి, అందరి ప్రయాస కాలములు, భారమైన కాలములు మారిపోతున్నాయి. ఈ రోజు నుంచి చనిపోతే బాగుండు అని ఎవరైతే తట్టుకోలేకనుకున్నారో వాళ్ళందరూ నేను ఇలాంటి తలంపులు గలవాడిని కాపాడతాను అనేటువంటి తలంపులు వస్తాయి. ఇప్పుడు దాకా నీవు యుద్ధం చేస్తున్నావు, నీవు జయించి లోకాన్ని జయించడానికి సహాయపడతావు ఈ రోజు నుంచి. దాట్స్ వాట్ ద క్రాస్ విల్ డూ. ఈ వర్తమానముతో కొన్ని జీవితాలు, రాబో తరాలు మారిపోతున్నాయి. గాడ్ ఈజ్ డూయింగ్ సమ్ గ్రేట్ చేంజెస్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు దాకా నేను ఆశీర్వదించబడను, నా జీవితం మారదు, నా రోగాలు తగ్గవు అనుకునేవారు డైలాగులు ఈ రోజు నుంచి మారిపోతున్నాయి. నిన్ను బట్టి దేవుడు ఈ పట్టణాన్ని, ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఆశీర్వదించగలడు. గాడ్ క్యాన్ బ్రింగ్ చేంజెస్. నిన్ను బట్టి ఈ దేవుడు దేశ ఆర్థిక పరిస్థితిని కూడా మార్చగలడు. నిన్ను బట్టి తెగుళ్లను ఆపివేయగలడు. గాడ్ క్యాన్ డూ దాట్. ప్రార్థించుకుందాం. తండ్రి, నీకు వందనాలు. మేమేమయ్యున్నామో, మేమేం చెయ్యాలో నీవి వాక్యము ద్వారా మాకు బయలుపరచావు. నిన్ను విశ్వసించు వారిని నీవు కొత్త స్థాయికి తీసుకెళ్ళావు. వారి ద్వారా వారి ప్రాంతములు, వారి ఊర్లు, వారి బంధువులు, వారి గృహము అంతయు ఆశీర్వదించబడినట్లు నూతన అభిషేకము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ మహిమార్థకరంగా మమ్మల్ని ఆశీర్వదించి మా ద్వారా అనేకులను ఆశీర్వదించమని నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.